ఒకటి మీరే అడిగారు ఆ ప్రశ్న, నేను రిపీట్ చేస్తున్నా. విద్యుత్ అన్నది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం అండి. కేంద్రం ఒక పాలసీ గైడెన్స్ ఇస్తుంది, ఆ గైడెన్స్ ప్రకారం ఏదైనా ఒక చట్టం చేసినా ఒక డైరెక్షన్ ఇచ్చినా మీకు ఇష్టం ఉంటే ఇంప్లిమెంట్ చేసుకోండి, లేదంటే మేము ఇందులో పార్టిసిపేట్ కావాలని మీరు డైరెక్ట్ చెప్పండి. నేను స్టేట్ గవర్నమెంట్ అప్లికేషన్ లేదు, దేని ఎందుకంటే వీ కాంట్ ఇంపోజ్ దట్ పర్టికులర్ యాక్ట్ బికాస్ ఇట్ ఈస్ ద ఏమంటారు కామన్ ఎజెండా కింద ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం కాబట్టి. మీరే అన్నట్టుగా మీరు మీటర్లు బిగించండి, మీటర్లు బిగించకపోండి. ఒకవేళ మీటర్లు బిగించకపోతే కేంద్రం మీకు ఏదైనా సబ్సిడీ ఇచ్చేది పోత పెడుతుందనుకుంటే మీటర్లు బిగించి ఆ మీటర్ల ద్వారా వచ్చే బిల్లులు మీరే కట్టుకోండి. 100% ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పుకుంది మీరే కదా, అంత మాత్రం చేత మీటర్ పెడితే ఏంటి, మీటర్ పెట్టకుంటే ఏంటి, మీరే అడిగారు ఆ ప్రశ్న. సో 100% కరెక్ట్, ఎవరు అడిగారు మళ్ళీ మీటర్ పెట్టండి పెట్టకపోండి. ఒకవేళ పెట్టకపోతే డబ్బులు ఏం, మన దగ్గర సబ్సిడీలు కట్ చేస్తామంటే పెట్టండి, పెట్టి వచ్చిన బిల్లులనే మీరే పే చేయండి. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఉంది, మీరైతే కాలేజీలకు అంతా టోటల్ గా పేమెంట్ చేస్తున్నారు కదా, విద్యుత్ బిల్లు కూడా మొత్తానికి మొత్తం మీరే పేమెంట్ చేయండి, ఎందుకంటే మీరు ఇస్తా అంటారు కదా ఫ్రీ కరెంటు. సో ఇది ఒక అంశం. ఏ అంశమే హాస్పిటల్ ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ మీరు ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ పథకం కింద గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తానది కాబట్టి మొత్తం పేమెంట్ అంతా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కూడా. దాంట్లో మీటర్ పెడితే పెట్టకపోతే ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో నాకైతే అర్థం కాదు. ఆల్రెడీ చెప్పారు అవుట్ రైట్ గా శాసనసభలో తీర్మానం చేసి మేము పెట్టాము, అసలు ఈ చట్టమే మాకొద్దు అని అంటే మీకు అధికారం ఉంది కదా, అది కామన్ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం కాబట్టి. సో దానికి అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం. బియ్యం కూడా అంతే కదా, మీరు కొనండి మేము కొంటాం, లేకపోతే మేము కొనం మీరు కొనండి అని గొడవ 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 చేసి ఆఖరికి రాష్ట్రమే కొనండి. కొన్న తర్వాత ఇప్పుడు రైస్ మిల్లుల పరిస్థితి ఏంటంటే ఎఫ్సిఐ నిబంధనలకు మేము లోబడి ఉండవు, మేము అసలు మిల్లింగ్ చేసిన రైస్ వాళ్ళకి ఇవ్వం అంటున్నారు. పోని ఇవ్వకండి, మీరే అమ్ముకోండి మార్కెట్లు, ఓపెన్ మార్కెట్లు. లే ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎఫ్సిఐ తరఫున విజిలెన్స్ అండ్ మానిటరింగ్ విభాగం కేవలం ఒక శాంపుల్ ఒక 4 మిల్లులో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తే గుట్టలు గుట్టలుగా లెక్కలు కాబట్టడానికి వీలు లేకుండా అడ్డదిడ్డంగా బ్యాగులు పడి ఉన్నాయి, రకరకాల అవకాశాలు జరిగాయి. సో వాళ్ళు బెదిరించడానికి చేసింది కాదు, మీరే చేసుకోండి. అన్ని మొత్తం దేశంలో ఉన్న మిల్లులన్నింటినీ మీరు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళను దారిలో పెట్టండి. మీరు అసలు వాళ్ళే మిల్లులనే ఇప్పుడు శాసించే పరిస్థితి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎఫ్సిఐని కూడా. సో ఇదంతా ఎందుకు జరుగుతుందని చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం మిల్లులకంటే. సో విద్యుత్ శాఖ కూడా అంతే అంటారా, మీరు ఓల్డ్ సిటీలో పోయి కరెంట్ బిల్ కట్టరా, కరెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బిల్లే కలెక్షన్ చేయరాదండి. ఎక్కడ ఓల్డ్ సిటీలో నాకు తెలిసి ఎవరు బిల్లు కడతారని నేను అయితే అనుకున్నాను, ఎందుకంటే ఓ విద్యుత్ శాఖ అధికారి పోలేడు, విజిలెన్స్ కూడా పోలేడు, పోలీసు కూడా గరిలో పోలేడు. కాబట్టి అటువంటి పరిస్థితి అక్కడ ఇష్టారాజ్యంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న దేశంలా కొనసాగుతుంది ఆ ఓల్డ్ సిటీ. అక్కడ 1000 కోట్ల రూపాయలు బకాయిలు పడుతున్నారు, అంటే కట్టలేదు అసలు బిల్లే కట్టరు ఈ రోజు. వాళ్ళని నిలబెట్టి మీరు కామన్ మ్యాన్ మీద మీటర్ పెడితే ఇది అవుద్ది రాద్ధాంతం అవుద్ది ఎక్కడండి, మేము వేరే మా బీజేపీ పాలిత ప్రాంతాల లోపల మీటర్లు పెట్టిన తర్వాత మేమైనా రేట్లు పెంచామా, అదనపు విద్యుత్ ఛార్జీలు కలెక్ట్ చేయలేము కదా, కేంద్రానికి సంబంధం లేదు కదా. ఓన్లీ థింగ్ ఇస్ దే బికమ్ ఎలిజిబుల్ ఫర్ వేరియస్ సబ్సిడీస్, ఆ సబ్సిడీస్ మాకు వద్దు అని మీరు అనుకుంటే వదిలేయండి, ఎవరు మీ మీద దాన్ని ఇంపోజ్ చేస్తున్నారంటున్నారు. కదా దిలీప్ గారు, ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పారు 6000 కోట్లు ఏదో భారం వేసిండ్రు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోటార్లకు మీటర్లు పెట్టినందుకు అని. ఇట్లా అంటే చెప్పినట్టు వినకపోతే, కేంద్రం చెప్పినట్టు వినకపోతే ఇట్లా భారాలు వేసేస్తారా అండి రాష్ట్ర ప్రభుత్వాల మీద? భారాలు ఇవ్వటం కాదు, సబ్సిడీ ఇవ్వకపోవడం. కొన్ని కొన్ని సందర్భాల మీరు చేస్తే మీకు సబ్సిడీలు ఇస్తా ఉంటారు, అవి ఇవ్వరు. యువతి ఇవ్వకపోయింది ఇదో ఈ దీనిలో భాగం, ఆయన కట్టే బిల్లు కానీ మీరు కట్టే బిల్లు కానీ నేను కట్టే బిల్లు కానీ ఎక్కడదండి, అది మనం ఇచ్చినటువంటి ట్యాక్స్ బడ్జెట్ అది. అది అయితే కేంద్ర ప్రభుత్వం మీకు పన్ను రూపంలో మీకు తిరిగి ఇవ్వాలి, లేదా మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ కింద కలెక్ట్ చేసేది. మొత్తానికి రాబడి అంతా కూడా మనందరం కడుతున్న పన్నుల యొక్క సమీకరణే బడ్జెట్ కదా, అందులో ఒక దగ్గర సబ్సిడీ పెంచవచ్చు, ఒక దగ్గర సబ్సిడీ తీసేయచ్చు. అది ఏ రకంగా వాళ్ళు చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం కదా. అల్టిమేట్ గా ఆయా సబ్సిడీలు ప్లస్ జీతభత్యాలు కొన్ని పథకాలే కదా బడ్జెట్ అంటే. సో మనదే, మన ట్యాక్స్ పేయర్స్. సో మీరు ఫ్రీ కరెంట్ ఇచ్చినా లేకపోతే మరొకటి ఫ్రీగా ఇచ్చినా అవన్నీ ఏమిటంటే మీరు నేను ట్యాక్స్ పెడతాం, ఇంక్లూడింగ్ వెళ్ళిపోకూడదు. దానికి అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోండి, దానికి కేంద్రాన్ని బదనాం చేసే అవసరం ఏంటంటున్నా నేను. కానీ వాళ్ళ ఓన్లీ ఉమ్మడి జాబితా అంశం కదా అది. అంటే ఇప్పుడు కేంద్రానికి ఒకవేళ కేసీఆర్ సార్ ఫ్రీ కరెంట్ ఇచ్చేస్తాం, మేము మీటర్లు పెట్టినా పర్లే ఆ బిల్లు మొత్తం నేనే కట్టేస్తా అంటే ఏం అభ్యంతరం లేదు కదా కేంద్రానికి? మళ్ళా పెట్టరే, అసలు పెట్టరే అని చెప్పమానండి. అసలు పెట్టరే పెట్టం మీటర్లు అంటే మాత్రం మనం ఏం చేస్తాం, శాసనసభ రూపంలో మీ రాష్ట్ర
రాష్ట్రం పార్టిసిపేట్ కావట్లేదు, విద్యుత్ సంస్కరణ మాకు అవసరం లేదు. మేము పార్టిసిపేట్ కావాలంటే మనం ఏం చేయలేదు కదా. వాళ్ళకి అధికారం ఉంది, రాష్ట్రానికి అధికారం ఉంది, ఏ రాష్ట్రమే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ కేంద్ర సంబంధించినటువంటి వాళ్ళ జాబితా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశం మీద చట్టం చేస్తే అన్ని రాష్ట్రాలు మ్యాండేటరీగా దాన్ని ఫాలో కావాలి. ఇది అంశం కాదు, మీకున్న ఫ్రీడమ్ మీకుంది, మీటర్ పెడతారో మీటర్ పెట్టారో అసలు ఆ సంస్కరణ మాకు వద్దే వద్దంటారు మీ ఇష్టం కదా. దానికి కేంద్రానికి బ్లేమ్ చేయడానికి బియ్యం ఉన్నట్టే ఉంటుంది. ఇది కూడా బియ్యానికి సబ్సిడీ కింద 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈయన ఇచ్చేది 2 రూపాయలు, మార్కెట్ ఇచ్చేది 1 రూపాయి. ఆ 1 రూపాయి నేనే ఇస్తున్నాను, మొత్తం ఫోటోలు ఆయన పెట్టుకుంటాం కాదన్నా నిర్మలా సీతారామన్ అడిగింది, అదే అడిగింది. 32 రూపాయలు సబ్సిడీ ఇచ్చే మా ఫోటో కూడా పెట్టచ్చు కదండి, మీరు 2 రూపాయల సబ్సిడీతో మీరు ఫోటో పెట్టుకున్నప్పుడు అడిగింది. అట్లా రకరకాల పథకాలు కేంద్ర సబ్సిడీలు వచ్చిన సందర్భంలో కూడా రాష్ట్రం కన్వీనియంట్ గా కేంద్రాన్ని అసలు ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళ పేరు కూడా ఎత్తకుండా వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు కదా. సో ఈవెన్ డబుల్ బెడ్రూమ్ కూడా అంతే, దాంట్లో కూడా వాళ్ళు 2019 నుంచి డబుల్ బెడ్రూమ్ సింక్రనైజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. సో 150 వీళ్ళు కనుక ఒక్క బెడ్రూమ్ కట్టి 5 లక్షలు ఇచ్చారనుకుందాం, 3.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 1.5 లక్షలు కేంద్రం ఇస్తుంది. అది అగ్రిమెంట్ దట్ ఇస్ హాస్ బీన్ ఆల్రెడీ అప్రూవ్డ్ అండ్ దే హావ్ రిలీజ్డ్ అబౌట్ 6,000 crores ఫర్ 64 cities. ఇస్తే మరి మోడీ ఫోటో పెట్టమని అడగడంలో అభ్యంతరమే లేదు కదా, కానీ పెట్టట్లేదు వాళ్ళు. ఇక్కడ కేవలం కేసీఆర్ పథకమే అంటున్నారు, మంచిదే. ఇంకా కట్టండి, ఇక్కడ కట్టను కూడా కట్ట మానేశారు కదా. 1.5 lakh rupees పర్ హౌస్ యూనిట్ మీకు వచ్చినా కూడా మీరు ఇంకా కొన్ని కొత్త యూనిట్స్ టేకప్ చేసి మరిన్ని మాకు డబ్బులు ఇవ్వమని అడగచ్చు, కానీ ఈ 3.5 లక్షలు కట్టలేక మొత్తానికి అడిగించారు ఆ పథకాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా కేంద్రం ద్వారా వచ్చే నిధులను వాళ్ళు వాడుకుంటూ కూడా కేంద్ర ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్న సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. రైట్.